శ్రావణ మాసంలో మంగళవారం శుక్రవారం శనగలు వాయనాలుగా ఇస్తారు కదా, వీటితో మనం వడలు గుగ్గిళ్ళు కాకుండా అప్పుడప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్ దోశలుగా కూడా వేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీని చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా ఇచ్చిన శనగలు ఒక 2 రోజులు ఉంచుకుంటే మనకి ఈ విధంగా మొలకలనే వస్తాయి. లేదు అంటే అప్పటికప్పుడైనా వాటిని దోశల్లా వేసుకోవచ్చు. ఒక మిక్సీ జార్లో శనగలను తీసుకోవాలి. అందులో మనకు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలను తీసుకోవాలి. అదేవిధంగా అల్లం ముక్కలను కూడా తీసుకోవాలి. కొత్తిమీర తరుగు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసి కొంచెం వాటర్ పోసుకుని మిక్సీ చేసుకోవాలి. పెసరట్లకి ఏ విధంగా అయితే బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటామో అదేవిధంగా వీటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులో ఈ శనగల బ్యాటర్ని వేసుకుని పలచగా దోశల్లా వేసుకోవాలి. పైన ఉల్లిపాయ ముక్కలు జల్లుకొని నెయ్యితో కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెతోనైనా కాల్చుకోవచ్చు. నచ్చిన వాళ్ళు పైన ఇంకా పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం తురుము వేసుకున్నా చాలా బాగుంటాయి. సో శనగలతో ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ దోశలు వేసుకోండి. హై ప్రోటీన్ కలిగిన దోశలు ఇవి, చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్దీ అయిన రెసిపీ ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడూ చేసే వడలు గుగ్గిళ్ళు కాకుండా ఈ విధంగా దోశలు వేయండి శనగలతో, చాలా చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ.